వార్తలు చదువుతోంది ప్రవాసి భారతీయులు భారత విశిష్ట భౌగోళిక దార్శనికతను పటిష్టం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్దీకరణపై హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈరోజు ఉన్నత స్థాయి సమీకా సమాపేశం నిర్వహించారు ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు ప్రారంభించనున్నట్టు కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు ప్రవాసీ భారతీయులు భారత విశిష్ట భౌగోళిక దార్శనికతను పటిష్టం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా యోగా ఆయుర్వేద భారతదేశపు కుటీర పరిశ్రమలు హస్తకళలు చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించే ప్రచార కార్యకర్తలు ప్రవాస భారతీయులు కృషి చేయాలని ఆయన కోరారు ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని మన దేశానికి ప్రచారకర్తలుగా వ్యవహరించడంలో భారతీయ సంతతి పౌరులకు ముఖ్యమైన భూమిక ఉందని ఆయన అన్నారు అంతకుముందు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ భారత సంతతి ప్రజలను కలుసుకునే అద్భుత అవకాశం కాగా నిన్న ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సురేనాం అధ్యకులు చంద్రికా ప్రసాద్ సంతోకి మాట్లాడుతూ అమృత్ కాల్ లో భారతదేశం ఇరవై ఐదు సంవత్సరాల అభివృద్ది కార్యాచరణలో ప్రవాస భారతీయులను భాగస్వాములు చేయాలని కోరారు గయానా అధ్యకులు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు ఉత్తరాఖండ్లోని మఠ్ పట్టణాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది పట్టణంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు జిల్లా మ్యాజిస్టేట్ చమోలీ ఇమాన్షు ఖురానా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు జోషి మఠ్ పట్టణంలోని ఆరు వందల మూడు భవనాలకు బీటలు వారినట్టు చమోలీ జిల్లా విపత్తు నిర్వహణ సాధికార సంస్థ తెలిపింది అరవై ఎనిమిది కుటుంబాలను తాత్కాలికంగా ఖాళీ చేయించారు భూమి కుంగుతున్న ప్రాంతాలను సురక్షిత రహిత ప్రాంతాలుగా ప్రకటించి అక్కడి ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని పాలనా యంత్రాంగం ఆదేశించింది ఈ నెల పదకొండవ తేదీ అంటే బుధవారం జైపూర్లో జరిగే ఎనబై మూడవ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ప్రారంభ సమాపేశంలో ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖ్ ప్రసంగిస్తారు జీ ఇరవైలో భారతదేశం నాయకత్వం వహించడం పార్లమెంటు శాసనసభలను మరింత ప్రభావవంతంగా జవాబుదారీగా ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం వంటి వివిధ అంశాలపై సదస్సు దృష్టి సారిస్తుంది డిజిటల్ పార్లమెంటుతో రాష్ట శాసనసభల ఏకీకరణ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా శాసనసభ న్యాయ వ్యవస్థ మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి కూడా ఈ సమాపేశంలో చర్చిస్తారు అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు రెండు పేల ఇరవై ఒకటిలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశంలోని శాసనసభల అత్యున్నత సంస్థ రెండు పేల ఇరవై ఒకటిలో షిమ్లాలో జరిగిన ఎనబై రెండవ ఏఐపీఓసీ ప్రారంభ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో షిమ్లాలో మొదటి సదస్సు జరిగింది జైపూర్ నగరంలో ఈ సదస్సు నిర్వహించడం ఇది నాలుగవసారి ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాష్టాలకు చెందిన శాసనమండలి ప్రిసైడింగ్ అధికారులు హాజరవుతారు ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్దీకరణపై సమీక్షించేందుకు ప్రధాన భాగస్వాములతో హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పౌర విమానయాన కార్యదర్శి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఢిల్లీ పోలీస్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ డైల్ జీఎంఆర్ ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ సమాపేశానికి హాజరయ్యారు భాగస్వాముల కమిటీ మూల్యాంకనం ఆధారంగా డైల్ జీఎంఆర్ ఇమిగ్రేషన్ బే కోసం ఆధునిక లేఅవుట్ ప్లాన్ ను సవరించిందని సమాపేశంలో తెలిపారు ప్రస్తుత ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఇది మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు వీటిలో ఇప్పటికే ఏడు వందల యాబై కేంద్రాలను ప్రారంభించగా మిగిలిన రెండు వందల యాబై కేంద్రాలను ఈ ఏడాది ఆగస్టు నాటికి ప్రారంభిస్తారు రాజస్థాన్లోని చిత్తూర్గఢ్లో ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ఠాకూర్ మాట్లాడుతూ రెండు పేల పదిహేడు రెండు పేల ఇరవై ఒకటి మధ్య మోదీ ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రచారానికి రెండు పేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పారు రాబోయే సంవత్సరాల్లో మూడు పేల నాలుగు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు ఒలింపిక్స్ అంతర్జాతీయ క్రీడలకు క్రీడాకారులను సిద్దం చేసి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పోడియం పథకం కింద క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు ఇందుకోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు ఖేలో ఇండియా కార్యక్రమం కింద మూడు పేల మందికి పైగా క్రీడాకారులు సిద్దమయ్యారని ఖేలో ఇండియా క్యాంపెయిన్లో ఒక్కొక్క క్రీడాకారుడికి శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందన్నారు ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని మాజీ క్రీడాకారులు ఉపాధి పొందుతున్నారని కూడా ఆయన చెప్పారు ఇందోర్లో ఈరోజు పదిహేడవ ప్రవాసీ భారతీయ దివస్ పిబిడి సదస్సు సందర్బంగా సురినాం అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు వారి సమాపేశంలో హైడ్రో కార్బన్లు రక్షణ సముద్ర భద్రత డిజిటల్ కార్యక్రమాలు ఐసీటీ సామర్థ్య నిర్మాణంతో సహా పరస్పరం ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు హైదరాబాద్లోని ఆర్టిలరీ సెంటర్లో అగ్నివీరుల మొదటి బ్యాచ్లో రెండు పేల రెండు వందల అరవై ఐదు మంది శిక్షణలో చేరారని రెండు నెలల తర్వాత మార్చిలో మరో మూడు పేల మూడు వందల మంది శిక్షణలో చేరతారని ఆర్టిలరీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ చెప్పారు హైదరాబాద్లో ఈ ఉదయం విలేకరులతో మాట్లాడుతూ అగ్నివీరులకు లక్ష్య సాధన శిక్షణ ఇస్తున్నట్టు ఆయుధాలు ఉపయోగించడం ఇతర సాంకేతిక అంశాల్లో సమగ్ర శిక్షణ ఇస్తున్నట్టు తెలియజేశారు దేశవ్యాప్తంగా మొత్తం నలబై పేల అగ్నివీర్ల తొలి బ్యాచ్లో పదిహేను శాతం మందికి శిక్షణ ఇవ్వడం తమకు గర్వకారణమని కమాండెంట్ చెప్పారు అగ్నివీరులకు మొత్తం ముప్పై ఒక్క వారాల పాటు శిక్షణ ఇస్తారని దీనిలో మొదటి పదివారాలు బేసిక్ ట్రైనింగ్ ఆ తర్వాత అడ్వాన్స్ శిక్షణ ఉంటుందని కమాండెంట్ చెప్పారు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో పాల్గొనగోరే విద్యార్థులు తమ ప్రశ్నలను హెచ్డీ క్వాలిటీ వీడియోల రూపంలో ఈ నెల పదిహేనవ తేదీలోగా పంపవలసి ఉంటుంది ఉత్తమ ప్రశ్నను పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రస్తావించే అవకాశాలున్నాయి దేశంలో ఈరోజు రెండు వందల నలబై రెండు జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు ఈ మేళాలో పాల్గొనాల్సిందిగా అనేక స్థానిక వ్యాపార సంస్థలు కంపెనీలను ఆహ్వానించినట్టు నైపుణ్యాభివృద్ది ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ప్రవాసీ భారతీయులు భారత విశిష్ట భౌగోళిక దార్శనికతను పటిష్టం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఉత్తరాఖండ్లోని జోషి మఠ్ పట్టణాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్దీకరణపై హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈరోజు ఉన్నత స్థాయి సమీకా సమాపేశం నిర్వహించారు